జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ కోసం నిరంతరం శ్రమిస్తున్న నాదెంట్ల మనోహర్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని ఆ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు అన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నాదెంట్ల మనోహర్ జనసేనలోకి వచ్చిన తర్వాతే పార్టీలో సిస్టమ్ వచ్చిందన్నారు. 2019లో ఒక పెద్ద ఆయన చెప్పడంతో పవన్ కళ్యాణ్ నమ్మి వినోద్ కు బీ ఫారం ఇచ్చారని గుర్తు చేశారు. మరోసారి నాదెంట్ల గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మిస్టర్ వినోద్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెంట్ల మనోహర్ గారి గురించి మాట్లాడే స్థాయి నీకుందా? అసలు ఆయన గురించి ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాతే జనసేన పార్టీలో ఒక సిస్టమ్ ఏర్పడింది. నీకు కూడా తెలుసు, జనసేన పార్టీ రూట్ లెవెల్లో ఈరోజు జనాల మధ్యలోకి వచ్చిందంటే ఒక స్ట్రక్చర్ ఏర్పడిందంటే అది కేవలం నాదెంట్ల మనోహర్ గారి వల్లే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో సార్లు చెప్పారు, ఒక ఓటమిని తట్టుకొని కాదు నాలుగు ఓటములు తట్టుకొనైనా నేను ఇంత ఉంటానని చెప్పి మాటిచ్చి పార్టీలో చేరారు అని చెప్పి మనోహర్ గారి గురించి ఒక సభాపతి అయినా ఆయన గురించి మాట్లాడే రైట్ నీకు అసలు లేదు. దయచేసి ఇంకొకసారి చెప్తున్నాం, మా నాయకుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత నీకు ఎందుకు లేదో కూడా చెప్తా. ఈరోజు 2019లో ఒక నాయకుడు, అది కూడా ఒక పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన దయ వల్ల నీకు బీఫామ్ వచ్చింది. ఇంకా ఎవరూ కాదు, పవన్ కళ్యాణ్ గారు నమ్మింది కాదు, ఇంకొకరు నమ్మంది కాదు, ఒక పెద్ద ఆయన దయ వల్ల మాత్రమే నీకు బీఫామ్ వచ్చింది. ఆ పెద్ద ఆయన కూడా ఈరోజు పార్టీలో లేరు. ఆ పెద్ద ఆయన పార్టీ ఆయన రికమెండేషన్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఎంతమంది చెప్పినా సరే అని చెప్పి నమ్మి నీ చేతిలో బీఫామ్ పెట్టిన రోజు కూడా ఆ రోజు ఏం జరిగిందో సంఘటన నీకు తెలుసు. అక్కడ కాళ్ళ మీద పడ్డావు, కాళ్ళ మీద పడి అయ్యా నాకు టికెట్ ఇండి అయ్యా నేను పోటీ చేస్తానయ్యా అది ఇదే చెప్పి అడుక్కున్న రోజులు మర్చిపోయావు వినోద్. నువ్వు నిన్ను నమ్మివ్వలేదు, నీకు వార్నింగ్ ఇచ్చి ఇచ్చాడు ఆ రోజే. నిన్ను ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు నమ్మలేదు. ఆ రోజు కూడా నీకు ఒక వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇంకొకసారి ఇవన్నీ రిపీట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే నీ సంగతి పవన్ కళ్యాణ్ గారికి డేవర్ నుంచే తెలుసు. సరే 2019లో బీఫామ్ తీసుకున్నావు, బీఫామ్ తీసుకున్నాడు పోటీ చేసావా, పక్క పార్టీ వాళ్ళకు అమ్ముకున్నావు, నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత ముడుపులు తీసుకున్నావో అందరికీ క్లియర్గా నెల్లూరు నగరంలో తెలుసు. పాపం రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియాలో నువ్వు చెప్పుకుంటూ కమ్ముకుంటూ వచ్చావు కదా, వాళ్ళు ఏమన్నా చూసుండొచ్చు. పాపం మా జన సైనికుల వాళ్ళు కూడా తెలియక చూశారు నిన్ను. నీ సంగతి తెలీదు, ఇన్ని రోజుల నుంచో మేము చెప్పుకుంటూనే వస్తున్నాం, నాయన ఇతను కరెక్ట్ అయిన పర్సన్ కాదు, ఇతని గురించి మీరు ఇది చేయొద్దని చెప్పి మేము చెప్పుకుంటూనే వస్తున్నాం మా అగ్రనాయకత్వానికి. మా అగ్రనాయకత్వం కూడా నీ గురించి పూర్తిగా తెలిసే నిన్ను మొదటి రోజు నుంచి పక్కన పెట్టింది. మా అగ్రనాయకత్వం చేసిన ఒకే ఒక్క తప్పు 2019లో నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం. సరే ఇచ్చారు ఆ నమ్మకాన్ని, నువ్వు అనుకున్నట్టే అందరూ అనుకున్నట్టే నువ్వెట్ట ఉమ్ము చేసుకుంటావు అది అందరికీ తెలిసిందే. దయచేసి మరొక్కసారి కానీ మనోహర్ గారి గురించి ఏమైనా మాట్లాడితే ఒక్కొక్కరి పగిలిపోద్ది నీకు చెప్తున్నా. ఇంకొకసారి మనోహర్ గారు మా పార్టీలో మా సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న నాయకులు. రేయం పొగళ్ళు ఒక కార్యక్రమం ఉంటే పవన్ కళ్యాణ్ గారి కోసం రేయం పొగళ్ళు పనిచేస్తున్న నాయకుడు నాదెంట్ల మనోహర్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సభాపతిగా చేసి కూడా ఈరోజు పార్టీలో ఓడిపోతామని తెలిసి కూడా జనసేన పార్టీలోకి 2018లో చేరి ముందరకు వచ్చి ఈరోజు పార్టీని ఒక స్ట్రక్చర్ ఒక బలమైన నిర్మాణం చేసి ఈరోజు పార్టీలో ముందరకు వెళ్తున్నారంటే అది కేవలం నాదెంట్ల మనోహర్ గారి వల్లే ఈరోజు ఈ పార్టీ ఇలా ఉందని చెప్పి చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.